ఈ లోకంలో వెలుగు జ్యోతుల్లాగా చీకటి లోకంలో వెలగాలంటే మన జీవన విధానం, వీ షుడ్ హ్యావ్ ఎ సుపీరియర్ లైఫ్ స్టైల్. పేతురు అంటున్నాడు చూడండి, వీ మస్ట్ లివ్ ఎ సుపీరియర్ లైఫ్. 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. నా ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డల్ని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, వెటకారం చేస్తూ ఉంటారు. కానీ మీ సత్ప్రవర్తన బట్టి ఒకరోజు వాళ్ళే నిన్ను దూషించిన వాళ్ళే, నిన్ను వెటకారం చేసిన వాళ్ళే ఒకరోజు నిన్ను నీలో ఉన్న గొప్పతనాన్ని చూస్తారు. జార్జ్ ముల్లర్ అనాథులకి శరణాలయం పెట్టి అనాథులందరినీ ఒక చోటకి పోగేసి వారికి ఆహారం పెడుతుంటే ఆ ఊర్లో ఉన్న కొంతమంది అది నచ్చని వారు, గిట్టని వారు అనేవారట. ఎంతకాలం పెడతాడో, ఎంతమందికి పెడతాడో చూద్దాం అనేవాళ్ళట, అని వెటకారం చేసేవాళ్ళట జార్జ్ ముల్లర్ గారిని. అలాంటిది ఆయన దేవుని వాక్యాన్ని పట్టుకుని, దేవుని ప్రార్థించి, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని మొదట 1,000, 2,000, 3,000, 5,000 ఒకనొక దినానికి 10,000 మంది అనాథులకి ఆశ్రయమిచ్చి, చదువు చెప్పి, ఆహారం పెట్టే 10,000 మందికి ఆశ్రయమిచ్చి అనాథ శరణాలయాలు కడితే అప్పుడు అందరు చప్పట్లు కొట్టారట. మీరు దేని విషయమై దూషింపబడతారో మీ సత్ప్రవర్తన చూసి దాని విషయమై మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రియులారా, నేను కాలేజీకి వెళ్ళిన కొత్తలో, పీజీ చదువుతున్న దినాల్లో కాలేజ్ బస్సులో ర్యాగింగ్ ఉండేది. అప్పుడు పిలిచి, రే ఓ పాట పాడరా అనేవాళ్ళు సీనియర్స్. సార్ అని చెప్పి పాటలు పాడేసేవాళ్ళు అందరూ. ఓ రోజు నన్ను పిలిచారు, ఓ పాట పాడరా అబ్బాయి అన్నారు. సార్ పాట పాడమంటే స్తోత్రం చెల్లింతుము పాడమని కాదు, పాట పాడమంటే వాళ్ళ దృష్టిలో పాట అంటే సినిమా పాట. సార్ నాకు సినిమా పాటలు రావు సార్, నేను సినిమాలు చూడను సార్ అన్నాను. పెద్ద జోకేసాడు రా వీడు అని పక్కన వాళ్ళతో వెటకారంగా కొంచెం బస్సులో అందరి ముందు హేళన చేశారు. అప్రిదోని బిడ్లరా, వాళ్ళని ఫేస్ చేయడానికే భయం వేసేది నాకు. వాళ్ళు ఎక్కడ ఇంకా భయంకరంగా నన్ను ర్యాగింగ్ చేస్తారని చెప్పి బస్సులు వెళ్ళడం మానేసేవాడిని స్టార్టింగ్లో. కొన్ని రోజులు గమనించి చూసిన తర్వాత నా గురించి, రే కృషిగాడు వస్తున్నాడు ఇక్కడ, అలాంటి ఇంకా మాట్లాడుకోవద్దు, ఆపేద్దాం అని అందం మొదలుపెట్టారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఏదో చెత్త చెదారం మాట్లాడుకుంటుంటే నేను కనుక మధ్యలో వెళ్తే ఆ డిస్కషన్ అక్కడ ఆపేసేవారు. వీటి గురించి ఇంకా మాట్లాడొద్దురా, వీడు వచ్చాడు కదా, వీడు మళ్ళీ పోతాడు. మా కాలేజీలో ఒకడు ఉండేవాడు, వాడంటే అందరూ భయపడేవాళ్ళు. వాడు మంచి రౌడీలా ఉండేవాడు, వాడు నాకు గౌరవం ఇచ్చేవాడు. వీడు మంచోడురా, వీడిని ఏమనకూడదు అని అనేవాడు. ప్రిల్లరా, దేని విషయమై దూషింపబడతారో మీ సత్ప్రవర్తన గట్టిగా పట్టుకోండి, కొంతకాలానికి దాని విషయమై ప్రజలు నిన్ను పొగుడతారు. నేను దేని విషయమై అవహేళన చేస్తారో దాని విషయమై కొంతకాలానికి గౌరవం పొందుకుంటావు. యేసు ప్రభుని హేళన చేశారు, దేవుడు కుమారుడంట అని. ఈరోజు యేసు ప్రభుని అందరూ దేవుని కుమారుడని పూజించడం లేదా? దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని దేని విషయమై ఆ దినాల్లో హేళన చేశారో దాని విషయమై ఆయన ఇప్పుడు గొప్ప దేవుడని ఆరాధింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, వీ మస్ట్ లివ్ ఎ సుపీరియర్ లైఫ్. అందరితో పాటు నువ్వు లంచాలు తీసుకుని, అందరితో పాటు నువ్వు సిగరెట్ తాగేసి, అందరితో పాటు నువ్వు మందు తాగేసి, అందరితో పాటు నువ్వు వ్యభిచారం చేసేసి మీ దేవుడు మేము ఎందుకు నమ్ముకోవాలబ్బాయి? మీ దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటి? నువ్వు ఇంత భయంకరంగా జీవిస్తున్నప్పుడు మీ దేవుడు గొప్పడు ఎలా అవుతాడని అంటారు. నా ప్రియదేవుని బిడ్డలారా, చీకటి లోకములో వెలుగు జ్యోతులు వలె ప్రజ్వలించాలంటే మన జీవన విధానము వారి కంటే గొప్పగా ఉండాలి. అంతేగాని తిడితే తిరిగి తిట్టేయడం, కొడితే తిరిగి కొట్టేయడం. నా ప్రియదేవుని బిడ్డలారా, లోకంతో కలిసి జీవించి, లోకంతో కలిసి నువ్వు వెళ్ళిపోతుంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, నీవు వెలుగు జ్యోతి వలె చీకటి లోకంలో ప్రకాశించు. అందుకే అపోస్తలుడైన పౌలు, సీలలు ఇద్దరు అందరినీ జైల్లో పెట్టినట్లుగానే వీళ్ళని కూడా బెత్తాలతో కొట్టి, సంఖ్యలతో బంధించి జైల్లో పెట్టారు. ఆ చెరసాల్లో వీరి వల్లే చాలామంది ఉన్నారు. కానీ పౌలు, సీలలు ఆ రాత్రి ఏం చేశారంటే ఆ చెరసాల్ని దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్టేజ్గా వేసుకుని, చిన్న ప్రార్థన పెట్టేసుకుని దేవునికి స్తుతి పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంతే, ఆ చెరసాల పునాదులు షేక్ అయిపోయినాయట. కాసేపటికి జైలు అధికారి వచ్చి మోకాళ్ళ మీద పడి ఏమన్నారు తెలుసా,
మీ దేవుణ్ణి నమ్ముకోవాలంటే నేనేం చేయాలి చెప్పండి అన్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ సుపీరియర్ లైఫ్ స్టైల్. వారి యొక్క జీవన ప్రమాణాలు, జీవన విధానం చాలా మెరుగుగా గొప్పగా కనిపించింది. ఆ ప్రియదేవుని బిడ్డలారా, కొడితే కృంగిపోయి బాధపడడం లేదు, కొడితే బంధిస్తే దేవుణ్ణి ఆనందంతో ఆరాధిస్తున్నారు. లోకము చీకటిగా ఉంది, మనము చీకటి రోజుల్లో బ్రతుకుతున్నాం, నోడావు, కానీ మనము వెలగాలి, మనము వెలుగుని ఇతరులకి ప్రకాశింపచేయాలి.